హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు డిష్ యాంటీని కొంచెం డిఫరెంట్ టైప్లో మనం బిగించాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే డిఫరెంట్ యాంటీనా అంటే డిఫరెంట్ టైప్ అయితే బిగించానండి. మీరు చూస్తున్నట్టయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చెట్టు ఇలాగా మనకి సౌత్ ఫేసింగ్కి అడ్డు వచ్చేసిందండి. చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ గోడకి ఎక్కడ కూడా మనం బిగించే అవకాశం ఉండదు. అలాగే ఇటు సైడ్ కూడా బిగిస్తే కూడా సిగ్నల్ అయితే రాదు. అందుకని చెప్పి మీకు వాల్ మౌంట్ అనేది కిందన మనం ఇలా చేస్తాం ఇక్కడ. కానీ నేను ఈరోజు మీకు చూపించాలని చెప్పి పైన మీకు ఏదైతే గోడ ఉంటుందో ఇలా కూడా డిష్ యాంటీని మనం బిగించవచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే సిగ్నల్ అయితే చాలా బాగుంది. చూస్తున్నట్టయితే మనకి ఎప్పుడైనా సరే ఇలాగ డిష్ యాంటీనా గోడ అయితే బాగాలేదండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ హోల్స్ వేసి మనం చేద్దామంటే సరిగ్గా లేదు గోడ అయితే. అందుకని చెప్పి నేను పైన అయితే బిగించాను. సిగ్నల్ చూద్దాం. సిగ్నల్ చూస్తున్నట్టయితే 67 13.6 dB సిగ్నల్ అయితే వస్తుంది. బాగుంది. మనకి ఎప్పుడైనా సరే అండి గోడ ఇక్కడ అనుకూలంగా లేకపోతే పైన అలా గట్టి మీద అయితే బిగించుకోవచ్చు. ఓకేనండి. ఎప్పుడైనా సరే అండి ఇంకా అనుకూలంగా లేకపోతే గోడ సరిగ్గా లేకపోయినా మనకి ఆ గోడకి ఇంకా డిష్ సరిగ్గా బిగించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో అలాగా పైన మీకు గోడ పైన మీకు పెట్టుకోవడం అంటారు దాన్ని, దానిపైన మీ అయితే బిగించుకోవచ్చు. ఓకేనండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.